నమస్కారం వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం ధ్రువీకరణ పత్రాన్ని అందించిన రిటర్నింగ్ అధికారి శంకర్పల్లి మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలు ప్రజలు సహకరించాలని కమిషనర్ వినతులు పుట్టపర్తిలో జిల్లా కలెక్టర్ తనిఖీలు త్రాగునీటి కొరత తీర్చాలని అధికారులకు ఆదేశాలు వికారాబాద్లో నకిలీ టీ పొడి సీజ్ 850 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రాజబాబు ప్రకటించారు ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందించారు ఒక అభ్యర్థి దగ్గర నుంచి నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది అభ్యర్థి పేరు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ సన్ ఆఫ్ కృష్ణ చంద్రమౌళి కుప్పం నియోజకవర్గానికి చెందినటువంటి వీరు నామినేషన్ ఫైల్ చేశారు నామినేషన్ గడువు ముగిసింది విడ్రావల్ గడువు కూడా ముగిసింది సో ఒకలే నామినేషన్ వేయడం వల్ల వేరెవరు నామినేషన్ లేకపోవడం వల్ల ఇదే నామినేషన్ని పరిశీలించి కన్ఫర్మ్ చేసి ఈరోజు క్యాండిడేట్ని యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పరిశీలించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జేసీకి ఫోన్ మాట్లాడి వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని వివరించారు శనివారం నుంచి కొనుగోలు చేస్తామని జేసీ హామీ ఇచ్చారు ఈ పరిశీలనలో వర్కింగ్ ప్రెసిడెంట్ కాలం కృష్ణ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చేతికొచ్చింది వరి అయితే కొనేవాళ్ళు ఎవరు కనబడటం లేదు మేము వర్షాకాల పంట మొత్తం కొంటామని మన ముఖ్యమంత్రి గారు మాట్లాని మొన్న ఢిల్లీకి పోయినాడు ఈ పంట కొనడానికి ప్రాబ్లం లేదు కానీ వేసంగి పంట గురించి మాట్లాడుతున్న పోయి ఆయన ప్రధానమంత్రిని కలవలేదు ప్రధానమంత్రి 4 రోజులు అక్కడ టైం పాస్ చేసి వచ్చారు అసలు నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నాటకాలు ఆపాలి రైతుల విషయంలో ఈ డ్రామాలు ఆపి వీళ్ళని ఆదుకునే దానికి కాన్సన్ట్రేట్ చేయమని మేము అడుగుతున్నాం ఇప్పుడు వచ్చిన పంటని కొనడానికి ప్రయత్నం చేయండి ఏదైతే నిర్దేశించినటువంటి రేటు ఉందో 1960 కింటాకి వడ్లని 1 రూపాయి తక్కువ లేకుండా రైతుకు న్యాయం జరిగే విధంగా కొనాలి కరువు పేరుతో తాలు పేరుతో మరి తగ్గించేటువంటివి కూడా తక్కువ రైతు ఎక్కడ తాలు కనబట్టేయలేదు మాయిచ్చరు కూడా కనబట్టేది వడ్లలో మేము చూసినప్పుడు చాలా యార్డ్లలో నెల 15 రోజులకు తక్కువ లేదు ఇప్పుడు 2 యార్డ్లు మేము ఉంది ఇవాళ పంట చేతికొచ్చింది వరి అయితే మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టమైన హామీ మేరకే తాను మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ను ఉపసంహరించుకున్నట్టు ఎంపీటీసీల సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు ఎలికట్టకు చెందిన కావలి శ్రీశైలం స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మల్లేష్ శ్రీశైలం బొమ్మ అంజయ్య గౌడ్ సుదర్శన్ తదితరులు ఉన్నారు గౌరవ మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మరియు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు మమ్మల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది మీ సమస్యలు ఏమున్నా కూడా 15 రోజుల లోపల సాధ్యమైనంత వరకు మీ సమస్యలు పరిష్కరించేంత వరకు మేము అధిష్టానానికి మా సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి 15 రోజుల లోపల మీ సమస్యలను
నెరవేర్చుతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను మా డిప్యూటీసీల సమస్యలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది కదా నా ఉద్దేశంతో నేను నా నామినేషన్ను మా మిత్రులతో కలిసి ఉపసంహరించుకోవడం జరిగింది. నామినేషన్ వేయడం జరిగింది. 24వ తారీఖు నాడు గౌరవ మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మరియు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు మమ్మల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. మీ సమస్యలు ఏమున్నా కూడా 15 రోజుల లోపల సాధ్యమైనంత వరకు మీ సమస్యలు పరిష్కరించేంత వరకు మేము అధిష్టానాన్ని వ్యవసాయ నల్ల చట్టాల ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నిరసన చేశారు. అమలాపురం పార్లమెంట్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు మద్దతు ధర వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్. 10 కిలోల ప్లాస్టిక్ బయటపడ్డాయి. 3,000 రూపాయల వరకు జరిమానా విధించారు. ఒక్క దుకాణదారులే కాకుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ విషయంలో సహకరించాలని మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ అనంతయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాకున్నటువంటి సూచన ప్రకారము ప్లాస్టిక్ మీద నిషేధం అనేది విధించడం జరుగుతుంది. అయితే మాకు పై అధికారుల సూచన మేరకు ప్రతి శుక్రవారం మేము అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని పలు మండలాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులతో కలిసి పర్యటించారు. బుక్కపట్నంలోని 1వ, 2వ వార్డు సచివాలయంను తనిఖీ చేశారు. అనంతరం వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి కొరత లేకుండా ఉండేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామ కొండారెడ్డి, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలతారెడ్డి, ప్రెసిడెంట్ నాగలక్ష్మి, అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బకరీ అయినప్పుడు డెఫినెట్గా అది ప్రభుత్వంకి పంపించి మనకి నష్ట మేనేజ్మెంట్ వచ్చి కాంపెన్సేషన్ మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి ఇంకా కూడా ముఖ్యంగా వాటర్ సప్లై రోడ్స్ సంబంధించి పర్మనెంట్గా కొన్ని రెస్టరేషన్స్ ఇది చేయాల్సి ఉంటుంది. దానికి ఇంకా కూడా కొన్ని చోట్ల వాటర్ ఉండడం, వాటర్ ఇరిగేషన్ సంబంధించి కూడా ఇప్పుడు ఇంకా కూడా మనకు అయితే ఇంకా ఎంటర్నీగా అయితే అందరికి కరెంట్ కానీ వాటర్ కానీ మెడికల్ సర్వీసెస్ కానీ ముఖ్యంగా మాప్ క్యాండిడేట్స్ మనకి పంట వారు కానీ వేసిన కానీ హార్టికల్చర్ చెట్లు కానీ క్యాండిడేట్ అయింది మనకి మన వాళ్ళు
అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్ఓ నివాళులు అర్పించారు. రెవెన్యూ కార్యాలయంలో తన సిబ్బందితో కలిసి రాజ్యాంగంలో పేర్కొన్న పలు అంశాలపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భీమేష్ మల్లేష్ గంగాధర రాజు అశోక్ చిన్నకేశవులు కిరణ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వాసము విశ్వాసము ధర్మము ధర్మము ఆరాధన ఆరాధన స్వేచ్ఛను స్వేచ్ఛను అంతస్తులోను అంతస్తులోను అవకాశములలోను అవకాశములలోను సమానత్వములోను సమానత్వములోను మరియు మరియు వారందరిలో వారందరిలో వ్యక్తి గౌరవమును వ్యక్తి గౌరవమును జాతైక్యత జాతైక్యత మరియు మరియు అఖండతను అఖండతను చేకూర్చు చేకూర్చు సౌభ్రాతృత్వమును సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు పెంపొందించుటకు సత్యానిష్ట సత్యానిష్ట పూర్వకంగా పూర్వకంగా తీర్మానించుకొని తీర్మానించుకొని 1969వ సంవత్సరము సంవత్సరం హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోజనాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆల్ ఇండియా సుజుకీ రెస్పెక్టింగ్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్ హరికృష్ణను ఈ మీ విలేకరుల ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఈరోజు మా సభ్యులందరం కలిసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి ఘనంగా పూలమాలలు అంబేద్కర్ గారికి ఇచ్చిన తర్వాత మేము చేయాల్సింది ఏంటంటే, ఆల్ ఇండియా సుజుకీ రెస్పెక్టింగ్ సొసైటీ అనేది మా టైటిల్లోనే ఉంది, షెడ్యూల్డ్ తత క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేదే నిర్మాణం జరిగింది ఈ షెడ్యూల్స్ మీద. ఆ షెడ్యూల్స్ మేము ఖచ్చితంగా ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతి మంత్ చేస్తూ ఉంటాము, తెలియజేసుకుంటూ ముందుకెళ్తుంటాము. అదేవిధంగా ఈరోజు ఏం చేసామంటే, ప్రతి ఎవ్రీ మంత్ మేము ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఆ ప్రోగ్రామ్స్లో ఈరోజు మేము అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గ్యాస్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ మహిళా అధ్యక్షురాలని నేను ఈ చంద్రప్రభ. ఈరోజు భారత రాజ్యాంగము రాసిన దినం కాబట్టి మన మహిళలందరూ కూడా అందరు ఏకమై అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అందరం నివాళులు అర్పించినాము. తర్వాత తదుపరి అంబేద్కర్ భవన్లో కూడా అక్కడ పూలమాల సమర్పించి అక్కడి నుండి ఈరోజు ఒక శుభదినంగా ఎన్నుకొని మేము ఈరోజు మహిళలందరం కూడా కార్తీక వనభోజనం కార్యక్రమము ఇక్కడ ఇందిరా పార్క్లో జరుపుకుంటున్నాం. మహిళ రాలు చంద్రప్రభ గారు మరియు మా విజయ్ గారు మరియు నా తోటి సభ్యులు బిట్లు వెంకటేశ్వర్ గారు ఈరోజు 26 నవంబర్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ తన సారాంశాన్ని మొత్తాన్ని పెట్టుకొని తన భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్మించిన మహానుభావుడు, ఆయన యావత్ ప్రపంచంలో గుర్తింపు ఉండే మహానుభావుడు, కాదు ఇండియా కాదు ఆల్ ప్రపంచానికి. మరియు ఈ భారత రాజ్యాంగం మళ్ళీ ఎస్సీస్కు దళితులకే కాదు, అన్ని కులాల వారికి ఆయన నిర్మించబడ్డది. మరి అన్ని కులాల వారు కూడా ఆక్వా చెరువులకు అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తున్న అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో పర్మిషన్ లేకుండా విద్యుత్ వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో అక్రమంగా ఆక్వా చెరువులు సాగు చేయడంతో పాటు టౌన్ ప్రాంతం నుంచి రూరల్ ప్రాంతానికి విద్యుత్ సప్లైని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా అన్యాయం, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆక్వా చెరువులకు అనుమతి లేదు. ఆక్వా చెరువులకు అనుమతి లేకపోవడంతో పాటు విద్యుత్ సప్లై కోసం అనుమతులతో కూడుకున్నటువంటి పద్ధతులు తీసుకోవాలి.
టౌన్ నుంచి సుమారు కిలోమీటర్ మేర వైర్లు నడిపేసి పర్సనల్గా వైర్లు నడిపేసి ఈ చెరువులకి మీరు వెనకాల చూస్తున్నటువంటి చెరువులన్నింటికి ఈరోజు టౌన్ నుంచి రూరల్ ప్రాంతానికి విద్యుత్తుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది సమగ్రమైనటువంటి విచారణ చేసి ఖచ్చితంగా దీని మీద అక్రమ ఆక్వా చెరువులు సాగు చేయడానికి లేదు, వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అధికారులు ఈ రకంగా టౌన్ నుంచి రూరల్ ప్రాంతానికి విద్యుత్ సప్లై చేస్తున్నారో అది కూడా ఇల్లీగల్గా, అంటే కిలోమీటర్ మేర ఆ యజమాని వేసుకున్నటువంటి వైర్ మీదే మీటర్ కనెక్షన్. మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి గిరిజనులపై వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చారని ఎమ్మెల్సీ శర్మ ఆరోపించారు. విశాఖ జిల్లా పాడేరులో సీపీఎం బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు. జీవో నెంబర్ 3ను రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు విప్పకపోవడంతో మనమందరం ప్రశ్నించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటియూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహారావు, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి లోకనాథం, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, అనంతగిరి జడ్పీటీసీ దీసేరి గంగరాజు, విద్యా మహిళా సంఘం అధ్యక్షురాలు కె ప్రభావతి, హుకుంపేట వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల మీద, గిరిజన ప్రజల హక్కుల మీద, గిరిజన చట్టాల మీద చాలా పెద్ద దాడి చేయడానికి కుట్ర తలపెట్టింది. 2015 నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కుట్ర ప్రారంభమైంది. అటవీ హక్కుల చట్టానికి సవరణ ప్రతిపాదించారు. అదేవిధంగా ఇప్పుడు అటవీ సంరక్షణ చట్టం, ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్కి అమెండ్మెంట్ ప్రతిపాదిస్తున్నారు. ఈ రెండు చాలా తీవ్రమైన సమస్యలు. అదేవిధంగా మైనింగ్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ ఆ చట్టం ఉంది, ఎంఎంఆర్డీఏ చట్టం, ఆ చట్టానికి సవరణ ఆల్రెడీ ప్రతిపాదించారు. ఈ మూడు అమలు జరిగితే ఏజెన్సీలో బాక్సైటే కాదు, గ్రానైటే కాదు, లాటరైటే కాదు, ఎటువంటి ఖనిజాన్నైనా తవ్వుకునేటువంటి స్వేచ్ఛ మన కార్పొరేట్లకి, విదేశీ స్వదేశీ కార్పొరేట్లకి లభిస్తుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యకుడు బొంతు రాంబాబు ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రైతు సమస్యలపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో రైతు ఉద్యమాల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టబద్దత కల్పించాలని ఆయన కోరారు. చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్ప్రెస్ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు చట్టబద్ధంగా, వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధంగా గిట్టుబాటు ధరలు, రైతు ఉద్యమంలో చనిపోయిన రైతు అమరులకు, రైతు అమరులకు, రైతు అమరులకు, రైతు అమరులకు చట్టబద్ధంగా గిట్టుబాటు ధరలు. ఢిల్లీ రైతు ఉద్యమ వార్షికోత్సవ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రైతాంగం నిర్వహిస్తా ఉంది. నవంబర్ 19వ తేదీ దేశ ప్రధాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ క్షమాపణలు కూడా కోరటం అనేది జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా అప్రయాసామ్యంకంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చేటట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చట్టాలు ఆర్డినెన్స్ వచ్చినప్పుడు కూడా కేంద్ర కేబినెట్ చర్చించలేదు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా సరైనటువంటి సమయం తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతుల గురించి, వ్యవసాయ సంక్షోభం గురించి సమగ్రమైనటువంటి చర్చ జరగాల్సింది. అలా కాకుండా 4 నిమిషాలు, 7 నిమిషాలు, 11 నిమిషాల్లోనే చట్టాలను ఆమోదించుకున్నారు. మొన్న 19వ తారీఖు నాడు కూడా ఏకపక్షంగా కేంద్ర కేబినెట్ జరగకుండా, అధికారంలో ఉన్న పార్టీ చర్చ చేయకుండానే, పార్లమెంట్లో కూడా చర్చ చేయకుండానే చట్టాలు రద్దు తీసుకున్నట్టుగా చెప్పాడు. అది చట్టాలు రద్దు చేయడం సంతోషించదగ్గ విషయమే కానీ అప్రయాసామ్యకం, రాజ్యాంగ విలువల్ని, పార్లమెంటరీ విలువలను కూడా ప్రధానమంత్రి గారు కాలు రాస్తా ఉన్నాడు. తర్వాత నిన్న కేబినెట్ లో చట్టాలు రద్దు చేస్తూ ఆమోదం తీసుకున్నటువంటిది ఉంది. అలా కాకుండా రైతు సంఘాలతో 11 సార్లు చర్చ. ప్రభుత్వ కళాశాలలో పెండింగ్ ఉన్న ఉపకార వేతనాలని విడుదల చేయాలని పీడీఎస్యు జిల్లా అధ్యకుడు ఆజాద్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పీడీఎస్యు జిల్లా 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 జి
బయటికి. అజాద్ రావాలి ఎమ్మెల్యే గారు బయటికి. రావాలి ఎమ్మెల్యే గారు బయటికి. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్స్ వెంటనే. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్స్ వెంటనే. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన శెట్టి శ్రీను కల్తీ టీ పొడి అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. 50 కిలోల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. పరిగి పోలీస్ స్టేషన్ సిఐ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుణ్ణి విచారించగా షాద్ నగర్ కు చెందిన శెట్టి వీరబాబు కోదండరామ సత్యనారాయణ రాజు అనే వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసినట్లు తెలిపాడు. వారిరువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 850 కిలోల కల్తీ టీ పొడి దొరికిందని ఆయన తెలిపారు. పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఎస్పీ నారాయణ అభినందించారు. అనేది మనకు క్వశ్చన్ చేసినప్పుడు సార్ నాకు శాదనగర్లో ఒక ఆయన ఉన్నారు సార్, టీ పొడి అమ్ముతున్నారనే సమాచారము మాకు వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ టీము దాని మీద వర్కౌట్ చేసినప్పుడు పరిగి టౌన్లో శెట్టి శీను అనే అతను అమ్ముతున్నాడనే సమాచారం మీద అతను కిరాయికి ఉన్నటువంటి ఇల్లును మీద రేడ్ చేసినప్పుడు అతని ఇంట్లో టీ పౌడర్ దాదాపు 50 కిలోల టీ పౌడర్ దొరికింది. అది చెక్ చేసినప్పుడు అది నకిలీదని తేలింది. అతను కూడా అది ఒప్పుకోవడం జరిగింది. మనకు ఎక్కడి నుంచి వస్తుంది అని విచారించినప్పుడు తను షాద్నగర్లో ఉన్నటువంటి వీరబాబు అలాగే సత్యనారాయణ రాజు అనే వాళ్ళ దగ్గర నుంచి తనకు వస్తుందని చెప్పాడు. దాని ద్వారా షాద్నగర్ కూడా వెళ్ళి షాద్నగర్లోన వాళ్ళిద్దరి దగ్గర చెక్ చేస్తే అక్కడ 850 కిలోల నకిలీ పౌడర్ టీ పౌడర్ దొరికింది. అక్కడ కూడా వాళ్ళు కూడా అడిగినప్పుడు ఇది నకిలీదే సార్, నకిలీ అని తెలుసు అంటే 9 క్వింటాల టీ నకిలీది సీజ్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులను కూడా కోర్టు వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ముందుకు ప్రొసీడ్. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం బలిచిపేట మండలంలో రైతుల సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని సిఐటియు మండల కన్వీనర్ మన్మథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నల్ల ఈశ్వరరావు, దుర్గారావు, శ్రీరాములు నాయుడు, సోములు ప్రజలు పాల్గొన్నారు. కాబట్టి అలాగే దేశవ్యాప్తంగా మార్కెట్ యార్డ్లు ఉండవు కాబట్టి అలాగే ఏదైతే ఈ వ్యవసాయ చట్టాల వల్ల కాంట్రాక్ట్ వ్యవసాయం తీసుకురావాలని ప్రతిపాదనలు ఉన్నాయో ఈ చట్టాలను నిరసిస్తూ రైతులు సంవత్సరం కాలంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ 750 మంది రైతులు అమరులయ్యారు. బలి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అమరుల పోరాట స్ఫూర్తితో తప్పన పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం, వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటన చేయడమే కాక నిన్న జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్లో కూడా నిర్ణయం చేయడమే జరిగింది. ఇది రద్దు చేయడం ఒకటే కాదు, 2020 విద్యుత్ సంస్థల చట్టాన్ని రద్దు చేయాలి, యువ కరెంటు సాధ్యం పెంచింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలి. అలాగే ఇప్పుడు రైతులు ఇప్పుడు కోరుకుంటున్నది MSP మినిమం సపోర్ట్ ప్రైస్. రైతులు పండించినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో ఉత్పత్తులన్నిటి కూడా మద్దతు ధర చట్టం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో శీతాకాల సమావేశంలో చేయాలని చెప్పి మిగతా సమస్యలకు పరిష్కారం చేయాలని చెప్పి రైతులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆ పోరాటం ఈ రోజుకి
సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘము, సిఐటియు, అలాగే వామపక్ష ప్రజాతంత్ర వాదులు, మేధావులు, కళాకారులు, కవులందరూ కలిపి సత్యాగ్రహ దీక్షలు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం నేరడా గ్రామంలో ఇద్దరు చిన్నారులు వింత వ్యాధితో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న కురువి ఎస్ఐ రాణా ప్రతాప్ మానవత్వం చాటుకున్నారు. 10,000 రూపాయలు అరక్వింట బియ్యాన్ని చిన్నారుల తల్లిదండ్రులకు అందించారు. చిన్నారుల వింత వ్యాధిని చూసి చలించిపోయిన ఎస్ఐ ఆర్థిక సహాయం చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కదలికి వస్తా సార్. బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం, ధృవీకరణ పత్రాన్ని అందించిన రిటర్నింగ్ అధికారి. శంకర్పల్లి మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలు, ప్రజలు సహకరించాలని కమిషనర్ వినతులు. పుట్టపర్తిలో జిల్లా కలెక్టర్ తనిఖీలు, త్రాగునీటి కొరత తీర్చాలని అధికారులకు ఆదేశాలు. వికారాబాద్ లో నకిలీ టీ పొడి సీజ్, 850 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.